Hey guys, welcome back to my channel. Ela unnarandaru? So ee video entante Krishnashtami roju vlog. Late ga aina wish chestunnanu mi andarki Krishnashtami subhakankshalu. Aa mundu roju Krishnudi vigraham kondamani memugram shopping kellam. Actually intlo eppudu Krishnudi vigrahame ledu. వినాయకుడి విగ్రహాలు చాలా ఉన్నాయి కానీ ఇంట్లో కృష్ణుడి విగ్రహం లేదన్నమాట. సో ఇంకా తీసుకోవడానికి వెళ్ళాము. అన్నీ చూస్తున్నాను, అందరూ ఎంత ముద్దు ముద్దుగా ఉన్నారంటే కృష్ణుళ్ళు. సో నాకు ఫైనల్గా ఈ కృష్ణ చాలా నచ్చాడనమాట. ఈ బొమ్మ కూడా బాగుంది చూడ్డానికి, బాగా గ్లోగా ఉన్నది ఈయననే. సో అందుకు ఈ కృష్ణుడినే తీసేసుకున్నాను అనమాట. నైట్ టైం గ్లో అవుతుందంట అది, ఇంకా అందుకే అదే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కృష్ణాష్టమి రోజు నేను ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశ చేస్తున్నాను. నైట్ వేసి పెట్టింటే మార్నింగ్కి బాగా పొంగింది. సో ఇంకా చెనిక్కాయల చట్నీ చేస్తున్నాను అందులోకి. లాస్ట్ వ్లాగ్లో ఇడ్లీలోకి చెనిక్కాయల చట్నీ ఎలా చేయాలో చూపించాను కదా, సో ఈ వ్లాగ్లో నేను దోశలోకి చెనిక్కాయల చట్నీ ఎలా చేసుకుంటానో చూపిస్తాను. చాలామంది ఇలానే చేస్తారండి, కానీ ఎవరైనా కొంచెం రాయలసీమ స్టైల్ కాకుండా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు ఇది ట్రై చేయండి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులన్నీ వేసుకొని కరివేపాకు, కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం చింతపండు వేసుకొని అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలన్నీ వేయించి పెట్టుకున్నాను కదా, అవి చల్లారిన తర్వాత అందులో ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇదంతా వేసుకొని మిక్సీ పట్టాలి. నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే లోపల మా ఆయన వెళ్ళి అన్నీ పూజకి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసారు. కృష్ణుడికి మెయిన్ తులసిమాల కదా, సో తులసిమాల అన్నీ తీసుకొని వచ్చారనమాట. సో నేను చెప్పినట్టు పల్లీలు చల్లారిపోయాయి, మిక్సీలో వేసి ఉప్పు వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటున్నాను. తర్వాత అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, సో అవన్నీ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇది నేను దోశలోకి చేసుకున్న చట్నీ అనమాట. ఎవ్రీ టైం ఇలాగే చేసుకుంటాను నేను దోశలోకి. దోశలు వేసేటప్పుడు బాగా దోశలు వేయాలి అంటే డెఫినెట్గా ఆనియన్ తిక్కాల్సిందే. ఎవరికైనా ఈ చిట్కా తెలియదేమో అని చెప్తున్నాను, దోశలు బాగా స్టిక్ కాకుండా వేయాలి అంటే ఆనియన్ తిక్కండి, ఈజీగా లేస్తాయన్నమాట. నేను ఫస్ట్ అయితే దోశలు రానప్పుడు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎంత కష్టపడి పిండి వేసుకుంటానో అవేమో అత్తకపోతే రానే రావు, ఎంతసేపు సతాయిస్తాండి అనమాట నన్ను పెనము. కానీ ఎప్పుడైతే ఇలా ఆనియన్ తిక్కుతున్నానో అప్పటి నుండి ఆహా అవలీలగా ఎన్ని దోశలైనా వేసేయగలను అనమాట. సో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ దోశ చట్నీ అండ్ ఇంకా ముగ్గు వేసేసాను. తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అంతా మెస్ ఉంటుంది కదా కిచెన్లో, అదంతా క్లీన్ చేసుకొని నీట్గా మళ్ళీ పూజ చేసి స్టవ్కి ఇంకా పూజకి స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా దీపాలు అన్నీ ఉంటాయి కదా దేవుడి దగ్గర, అవన్నీ తీసుకొని క్లీన్ చేసుకున్నాను. యాక్చువల్లీ ఫెస్టివల్ మనకి మండే వచ్చింది కదా, నేను ఫ్రైడేనే పటాలు తుడిచింటినమాట శ్రావణ శుక్రవారం అని. సో అందుకు ఫొటోస్ ఏమి అన్నీ తుడిచట్లేదు, ఓన్లీ కృష్ణుడిని ఒకటే తుడుస్తున్నాను. ఫ్రైడే అంటే ఇంకా 2 డేసే కదండి అయింది, అందుకే ఓన్లీ కృష్ణుడిని ఒకటే తుడుస్తున్నాను అనమాట. ఇంకా కొత్తగా తెచ్చిన కృష్ణుడిని కొంచెం పసుపు వాటర్ వేసి క్లీన్ చేసుకున్నట్టు చేసేసాను. అండ్ నా దగ్గర చిన్న వినాయకుడు కూడా ఉన్నాడు రేడియంది, సో ఇంకా ఫస్ట్ వినాయకుడికి పూజ చేయాలని ఆయనకు కూడా ఇంకా గంధం బొట్లు పెట్టి ఇలా అన్ని బొట్లు పెడుతున్నాను అన్నమాట. ఒక ఆకు వేసి కింద తన పైన కూర్చోబెడుతున్నాను కృష్ణుడిని. ఎవ్రీ ఇయర్ ఇందాక చూపించాను కదా ఫోటో, ఆ ఫోటోకే పూజ చేసేదాన్ని, కానీ ఈసారి నేను విగ్రహం తీసుకున్నాను. మనం లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే షైన్ వస్తుందంట, సో అందుకే ఈయన తీసుకున్నాను నేను. లేకపోతే ఆ కుండలో చేయి పెట్టింది కూడా చాలా క్యూట్గా ఉన్నాడు అక్కడ కూడా, కానీ లైట్ వస్తుంది అన్న ఇదితో ఇది తీసుకున్నాను అనమాట. సో మల్లెపూల ఇలా దండలాగా వేశాను, అలాగే తులసి మాల. తులసి మాల చాలా ఇష్టం కదా కృష్ణునికి, సో అందుకు ఇంకా మొత్తం అన్ని ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి ఇలా పత్తిమాల వేసి ఇంకా ఫ్రూట్స్ పెట్టేశాను. అండ్ ఇంకా కృష్ణుడికి ఇష్టమైన అటుకులు
సో అటుకులతో ఎవ్రీ ఇయర్ ఏదో ఒకటి చేస్తాను. లాస్ట్ ఇయర్ అటుకుల హల్వా చేశాను, ఇయర్ అటుకులతో పాయసం చేస్తున్నాను. సో లాస్ట్ ఇయర్ వ్లాగ్ ఎవరైనా మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి ఉంటాను, వెళ్ళి చూడండి. సో అటుకుల పాయసం కోసం నేను ఫస్ట్ ఒక గ్లాస్ బెల్లంని తీసుకున్నాను. ఆ బెల్లం అంతా బాగా దంచి పెట్టేసుకున్నాను. సో ఒక గ్లాస్ బెల్లంకి హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి బెల్లంని కరిగిస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇంకో స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులోకి 2 glasses ఆఫ్ మిల్క్, 1 glass వాటర్ వేస్తున్నాను. ఒక పొంగు వచ్చేంత వరకు మనం కాంచుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. ఈలోగా వజ్ర ఏదో ఒక అల్లరి చేస్తున్నాడు, అది బీగుతున్నాడు, ఇది బీగుతున్నాడు. ఇంకా తనని సమదా ఇచ్చి మళ్ళీ వచ్చి నేను పాయసం చేస్తున్నాను. మా వారు ఫుల్ బిజీ, ఆ రోజు మండే కదా, ఇంకా మండే మార్నింగ్ అంటేనే ఫుల్ మీటింగ్స్ ఉంటాయి. సో ఇంకా 2 spoons ఘీ వేసి అందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను. నేను ఇప్పుడు వాయిస్ చెప్తూ ఉంటే నాకు తెలుస్తుంది ఎందుకు నేను అంత చిన్న స్పూన్ తీసుకున్నానని. మొత్తం పాయసం అంతా నేను ఆ చిన్న స్పూన్తోనే చేశాను, అదే నాకు ఆశ్చర్యమవుతుంది. వజ్ర గోలలో పడి నేను దేంతో ఏం చేస్తున్నానో కూడా తెలియట్లేదు. అలా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఇంకా ఫస్ట్ జీడిపప్పు వేయించుకున్న తర్వాత ఇంకా ఎండు ద్రాక్ష వేయించుకున్నాను. తర్వాత పచ్చి కొబ్బరి కూడా వేయించుకుంటున్నాను. కొబ్బరి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి, మీరు కూడా కొబ్బరి వేసి ట్రై చేయండి ఏదైనా పాయసంలోకి. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేయించుకుంటున్నాను. సో అదే నెయ్యిలో 1 glass అటుకులు తీసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా మనం ఒత్తి చూసినప్పుడు ఇలా విరిగిందంటే బాగా వేయించినట్టు అటుకులు. సో ఒక పొంగు వచ్చిన తర్వాత పాలు ఆఫ్ చేసాం కదా, సో ఆ పాలన్నిటినీ ఇందులో వేసుకోవాలి. యాక్చువల్లీ మీకు ఈ 1 glass బెల్లం ఎక్కువ తీపి అనిపిస్తుందంటే మీరు 1 1/4 glass వేసుకోవచ్చు. ఇంకా బాగా కలుపుకొని పాలు వేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. ఇంకా బెల్లం సిరప్లో కొంచెం మట్టి ఉంటుంది కదా, సో అందుకు దాన్ని ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నాను. మధ్యలో మనం కలబెడుతూ ఉండాలి, అది అడుగు అంటకుండా ఉంటుంది. సో ఇలా బాగా పొంగులాగా వచ్చినప్పుడు మనం తీసి చూస్తే అప్పుడే తెలిసిపోతుంది అటుకులన్నీ బాగా ఉడికినాయా లేదా అని. సో కొంచెం ఉడకాలి. సో కాసేపు ఉడికిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నేను అది దింపేసుకున్నాను. మనం బెల్లంని డైరెక్ట్ వేయచ్చు కానీ పాలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. సో అందుకు నేను ఆఫ్ చేసి దింపేసి తర్వాత ఈ బెల్లం సిరప్నంతా ఇందులో యాడ్ చేస్తున్నాను. బాగా ఇలా కలదిప్పాలి. దాని తర్వాత మూత పెట్టి కాసేపు అలా ఉంచేస్తే నాకు పాయసం వేడివేడిగా రెడీ అయిపోతుంది. ఇది కృష్ణునికనే కాదు, ఏ దేవుడికైనా నైవేద్యంగా పెట్టచ్చు, అలాగే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్లో కూడా ఇవ్వచ్చు. పాయసం తెచ్చి ఇంకా ఆయన ముందర పెట్టేశాను. సో ఇంకా నేను కొబ్బరికాయకి హారతికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. సో నేను హారతి ఇచ్చేటప్పుడు ఎవ్రీ టైం బుడ్డ ఒత్తులు దొరుకుతాయి కదా మనకి, చిన్న ఒత్తులు, సో అవి ఆయిల్లో సోక్ చేసి పెట్టేస్తానన్నమాట. హారతి ఇచ్చేటప్పుడు అవి ఫస్ట్ వేసి తర్వాత కర్పూరం వేస్తాను. హారతి గంటలో డైరెక్ట్ కర్పూరం వేస్తే ఎక్కువసేపు వెలగదు, అంత త్వరగా శాంతి కూడా అయిపోతుందన్నమాట. సో అందుకే ఇక్కడ చూసారా చిన్న బుడ్డొత్తి పెట్టాను, తర్వాత కింద కర్పూరం కూడా పెట్టాను అన్నమాట. సో ఇలా కృష్ణాష్టమి పూజ జరిగింది ఆ రోజు. ఇంకా మీకు ఓపిక ఉంటే, మీ దగ్గర చిన్న కృష్ణుడు ఉంటే మీరు పాలాభిషేకం, తేనాభిషేకం అన్నీ కూడా చేసి పూజ చేసుకోవచ్చు. ఇంకా ఓపిక లేని వాళ్ళు, ఎలా చేయాలో తెలియని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇంకా మా ఇంటి కృష్ణయ్య వచ్చి ఇలా పూజ చేస్తున్నాడు. వజ్రాకి ఎవ్రీ టైం అది ఎందుకో అలా ఇన్కల్కేట్ అయిపోయిందో ఏమో తెలీదు. మేము పూజ చేసినామంటే తను కూడా వచ్చి డెఫినెట్గా చేస్తాడనమాట, ఏదో హాల్లో కూర్చొని అలా ఏం చేయడు. మేము దేవుడి రూమ్ దగ్గర ఉన్నాము అంటే తను కూడా ఖచ్చితంగా వస్తాడు. సో అది ఒక గుడ్ హ్యాబిట్ అనే చెప్పాలి వజ్రాలో. అంత అల్లరి ఉన్నా కానీ ఇది మాత్రం బాగా చేస్తాడు.
ఎవ్రీ ఫెస్టివల్ అంతే, నాకు హడావిడ హడావిడి అయిపోతూ ఉంటుంది. ఎంత త్వరగా లేసి ఎంత చేసుకున్నా కానీ ఎందుకో ఆ టైంకి బాగా హడావిడి అయిపోతుంది. శారీ కట్టుకుందాం అనుకున్నా కుదరలేదు అసలు. సో ఇంకా ఆ డ్రెస్తోనే ఎందుకో అట్లా మేనేజ్ చేసేసాను. సో ఇంకా మా ఆయన ఇంకా కరెక్ట్ నేను ఎప్పుడు చెప్తానమాట, నువ్వే కొబ్బరికాయ కొట్టు అని. ఇంకా పూజ అంతా ఆయన ఎలా చేసిండడు, ఎలాగో చేసిండడు కదా, సో అందుకే ఇంకా కొబ్బరికాయ అయినా కొడుదురా అని పిలుస్తానమాట. చూసారా, నేను ఎక్కడైనా ట్రైపాడ్ పెట్టింటే చాలు, వచ్చి దాని ముందర నిలబడుకొని ఏదో ఒక చేస్తూ ఉంటాడు. మీకు కూడా చూపించాలి కదా వజ్రాలర్, అందుకే అది పెట్టాను అలానే. సో ఇంకా మా హారతి, ఇంకా అప్పుడే మీకు డౌట్ వస్తూ ఉండొచ్చు ఎందుకు వజ్రాన్ని ఇయర్ కృష్ణుల్లా రెడీ చేయలేదు అని. చేస్తాను, చూస్తూ ఉండండి ఈ వ్లాగ్ని ఎండ్ వరకు. ఇంకా ముక్కుతూనే ఉంటాడు దేవుడి ముందర నిలబడి ఎంతసేపు అయినా. ఎందుకో తనకు అలా ఇష్టమేమో, చూడండి ఎలా ముక్కుంటున్నాడో. సో బొట్టు పెడితే బాగా పెట్టించుకుంటాడు. టీవీలో దేవుడి పాటలు ఒక్కటే పెడదాం కాసేపు, ఇంకా నువ్వేం పెట్టుకోకు అంటే విన్నాడనమాట, తనే పోయి ప్లే చేసి వచ్చాడు. సో ఇది ఎప్పుడు రెడీ చేశానంటే ఫ్రైడే వాళ్ళ క్లాస్లో, ఐ మీన్ ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కదా వజ్రకి, సో వాళ్ళ మ్యామ్ ఫ్రైడే కృష్ణుడు గెటప్ వేసుకొని రమ్మనింది. ఎందుకంటే వాళ్ళకి మండే హాలిడే ఉన్నింది, సో అందుకు ఫ్రైడేనే నేను వజ్రాన్ని కృష్ణుడిలాగా రెడీ చేశానన్నమాట. సో అందుకు ఇంకా మళ్ళీ మండే చేయలేదు. చిన్నగా ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ వీడియో చూడండి కావాలంటే, 1 ఇయర్ బ్యాక్ చాలా బాగా చేపించుకున్నాడు అన్నమాట. ఈసారి ఎందుకో చాలా సత్తా ఇచ్చాడు, అది పెట్టించుకోవట్లేదు ఇది పెట్టించుకోవట్లేదు, ఏది పెట్టినా పీకేస్తున్నాడు. అండ్ కొత్తగా చూసే వాళ్ళకి తెలుసో తెలీదో, ఈ కిరీటం తర్వాత ఈ చేతులవి వంకీల టైప్ ఇవన్నీ ఇంట్లో నేనే చేశాను. ఆ డిఐవై వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను. నెక్స్ట్ ఇయర్ మీ పిల్లలకి కావాలంటే మీరు చేసుకోండి, కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను. బయట కూడా ఇలాంటివన్నీ దొరుకుతాయి, మనం తెచ్చి పెట్టచ్చు రెడీమేడ్గా, కానీ మన చేతులతో చేసి పెడితే ఆ ఆనందమే వేరు కదా. సో చాలా ఈజీ, అవి ఫోమ్ షీట్ దొరుకుతాయి, జస్ట్ అన్నీ స్టిక్ చేయడం, అలా షేప్ కట్ చేసుకోవడం అంతే. సో ఫైనల్గా ఇలా రెడీ చేశాను. ఒక 10 మినిట్స్ కూడా ఉంచుకోవట్లేదు, వాళ్ళ మ్యామ్ ముందరే అన్నీ పీకేస్తున్నాడు. ఇంకా బాగా చేసేదాన్ని నేను వజ్రాన్ని రెడీ, కానీ అసలు వినలేదు, అన్నీ పీకేస్తున్నాడు ఎందుకో. ఒక్క ఫోటోకి పోజ్ ఇవ్వరా నాయన అంటే ఎలా నిలబడి ఎట్లా చేస్తున్నాడు చూడండి. ఇంకా ఈవినింగ్ నేను వజ్ర టెంపుల్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ కృష్ణుడు టెంపుల్ మా ఏరియాలో లేదు, సో వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కూడా కృష్ణుడిని పెట్టింటారు యూజువల్లీ ఎవ్రీ ఫెస్టివల్కి, సో అందుకు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం. దగ్గరుండే టెంపుల్స్కి అంతా వజ్ర వచ్చాడనమాట చాలాసార్లు, అందుకే ఇంకా ఊరికే టెంపుల్ కంటే రాడు. ఇంకా ఏదైనా పార్క్ కల్లా తీసుకెళ్ళి కాసేపు ఆడిపించుకుందామని కొంచెం దూరం వచ్చానమాట. దూరం అయితే పార్క్స్ ఉన్నాయి, మా ఏరియాలో ఒక్క పార్క్ కూడా లేదు. బెంగళూరు అంటేనే పార్క్స్ కదా, ఒక్క పార్క్ లేదు మా ఏరియాలో. సో అందుకు కొంచెం దూరం వచ్చాను నేను. వర్షం పడింది, లేకపోతే ఇంకా బాగుండేది. ఎంత గ్రీన్గా ఎంత బాగుందో అసలు. యాక్చువల్లీ కోవిడ్ టైం అని ఇలా పబ్లిక్ ప్లేసెస్కి వజ్రాన్ని ఎక్కువ తీసుకురాను, ఇంకా తప్పలేదు కొన్నిసార్లు తీసుకురావాల్సి వస్తుంది, అంత బోర్ కొడుతుంది కదా వాళ్ళకు కూడా ఇంట్లో. ఊరికే మనకి సినిమా చూపిస్తాడనమాట అల్లరి అల్లరి చేసి చేసి, సో అందుకు అలా మనం తీసుకెళ్ళగానే వెరీ కేర్ఫుల్గా ఉండాలన్నమాట, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోనీకుండా. లక్కీగా ఎక్కువ క్రౌడ్ లేరు చూసారా, ఎక్కడో అక్కడక్కడ ఉన్నారంతే. ఎక్కువ స్లైడ్స్ ఇవన్నీ వజ్రాకి తెలీదు. ఏదైనా పార్క్ వెళ్ళా కానీ చిన్నప్పుడు తీసుకెళ్లే వాళ్ళము. ఇంకా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉన్నాడు కదా, తను పెద్దగా అయ్యేటప్పటికి కరోనా వచ్చింది కరెక్ట్, సో అందుకు ఎప్పుడు స్లైడ్స్ తెలీదు. దానికి కూడా ఎంత భయపడుకుంటూ స్లైడ్ చేస్తున్నాడు చూడండి. ఇంకా నచ్చింది ఒకసారి చేసిన తర్వాత, ఇంకా అక్కడే ఒక 10 టైమ్స్ స్లైడ్ చేశాడు దాన్ని.
వర్షం పడకపోయింటే ఇంకా బాగా ఆడుకునేవాడు. వర్షం పడి అంత బుడద బుడద ఉండింది. ఇంకా ఆడినంతసేపు ఆడాడు, ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆ రోజు ఈవినింగ్ అంతా. వజ్రం చూసారా, పక్కనే టెంపుల్ ఉంది, నేను చెప్పిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అదే. ఎంత బాగుంది కదా ఆర్కిటెక్చర్, నాకైతే చూస్తూ ఉంటే అసలు ఎప్పుడెప్పుడు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందామా అనిపిస్తోంది. ఫస్ట్ టైం వచ్చా ఈ ఏరియాకి, నాకు ముందు తెలియదు ఇది. దీన్ని బిఎంఎల్ లేఅవుట్ అంటారు. సో గ్రీన్గా నాకైతే ఇలా గ్రీనరీ అంటే చాలా ఇష్టం. సో మళ్ళీ నా చెయ్యి ఇప్పించుకొని జారుతాడనమాట, భయం ఎక్కడ పడతాడో అని. నేను ఊపుతాను ఊగు అంటే విననే విన్నాడు, తనే ఊగుతాడంట, ఆ కాలు కూడా అందట్లేదు. నేనైతే ఈ పార్క్లో ఉన్నానే కానీ నాకు ఎప్పుడెప్పుడు ఆ టెంపుల్కి వెళ్దామనే ఉంది. ఇంకా చీకటి పడిపోతే మరి బాగోదు, రావజ్ర అంటే అసలు రావట్లేదు. ఇంకా ఫుల్ ఆడుతున్నాడు అన్ని దానిల పైకి ఎక్కి దిగి. నాకైతే బోర్ కొడుతుంది అనమాట, ఎంతసేపు ఆడతావు రా అంటే వినట్లేదు అస్సలు. యాక్చువల్లీ ఇవన్నీ పెద్దోళ్ళవి, అయినా కానీ దీంట్లో కూడా ఎక్కాలని అంటాడు. అన్ని కిడ్స్వి రైట్ సైడ్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అన్నీ ఇలా ఎల్డర్స్కి పెట్టారు. ఇది మేము సీసా అంటాం, లైక్ ఏమంటారో దీన్ని, అప్ అండ్ డౌన్. సో అది నేను చేయాలంట అటుపక్క కూర్చొని, నువ్వు కూర్చోమ్మా అంటున్నాడు. సో నేను ఇలా హ్యాండ్తో కిందకి పుల్ చేస్తూ ఉంటే అక్కడ ఒక అబ్బాయి చూసి, ఇక్కడ ఉన్నాడే ఈ అబ్బాయి చూసి, అయ్యో ఎందుకు అంత కష్టపడుతున్నారు, నేను ఆడుకుంటాను ఉండండి అని కాసేపు ఆడుకొని వెళ్ళాడు అన్నమాట. చీకటి పడుతుంది, ఇప్పటికన్నా వస్తావా రావా వజ్ర అని ఇంకా ఏదో చెప్పి పిలుచుకొని వచ్చేసాను. అంతా శానిటైజ్ చేసి ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం. సో చాలా బాగుంది టెంపుల్ అయితే, నాకు ఆర్కిటెక్చర్ చాలా నచ్చింది. ఇంత బాగా బొమ్మలు పెట్టారంటే, బెంగళూరులో టెంపుల్స్ చాలా బాగుంటాయి అసలు. నేను ఇంకా ముందు వ్లాగ్స్లో కూడా చూపించాను కొన్ని లక్ష్మీనారాయణ టెంపుల్ అని ఒక టెంపుల్ చూపించాను, అదైతే సేమ్ తిరుపతి ఫీలింగే వచ్చింది నాకు. చాలా బాగుంటాయి టెంపుల్స్ అయితే, నాకు భలే ఇష్టం. చూడండి ఎంత బాగుందో అసలు, ఫుల్ స్పేషియస్గా ఉంది. ఇంకా వజ్ర పండగ అన్నమాట, ఫుల్ పరిగెడుతూ ఉన్నాడు టెంపుల్ అంతా. టెంపుల్లోకి వెళ్ళగానే రైట్ సైడ్ వినాయకుడు, లెఫ్ట్ సైడ్ ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇంకెక్కడ చూసినా కానీ ఇలా విగ్రహాలు పెట్టారనమాట. అండ్ లోపల వెంకటేశ్వర స్వామి, కృష్ణాష్టమి కాబట్టి ఇంకా ఇక్కడ పూజ చేశారంతా. ఈ ఇయర్ కృష్ణాష్టమి ఇలా జరిగింది. ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా కోసం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నేను ఏ వీడియో పెట్టా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై. నేను చేసిన వేరే వీడియో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అలాట్.